हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। एला उन्नार फ्रेंड्स, अंदर बागुन्नारा? नेनु बागुन्नानु, मीरंदर कूडा बागुंडालनि कोरुकुंटुन्नानु। चाला मंदी रूलिंग मिशन गुरिंचि अडुगुतुन्नारु, इदि आपरेट चेयडं कष्टमा, ओकवेळ तीसुकुंटे बिजनेस बागुंटुंदा लेदा, तीसुकुंटे एला तीसुकोवाली, एक्कड तीसुकोवाली अनि चेप्पेसि अडुगुतुन्नारु। सो नेनु चेप्पेटटुवंटि इन्फर्मेशन अयिते पूर्तिगा वीडियो लास्ट वरकु अयिते चूडंडि। ఒకవేళ మీకు నచ్చింది, మేము చేసుకోగలుగుతామంటే 100% తీసుకోవచ్చు। సో వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు। అలాగే మనం ఎలా ఆపరేట్ చేయాలి, ఏంటి అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను। తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి। सो फस्ट वच्चेसि मिशन टेंपरेचर अंडी। मन मिशन आन चेयगाने मनकिला 28 टू 30 वरकु मनकि टेंपरेचर अन्नदि चूपिस्तुंदि। पैन वच्चेसि मनकिला 3 बटन्स अयिते उंटायि, ओकटि रेड, ग्रीन, येलो। सो रेड एंटि अंटे मनं आफ् चेसेदि, ग्रीन एंटि अंटे आन चेसेदि, ई येलो कलर एंटि अंटे मनं मिशन लो आन लो उन्नंत सेपु लाइटिंग अन्नदि उंटुंदि। अलागे ई पेद्द रेड कलर बटन वच्चेसि एमर्जेंसी बटन, దాని పక్కన ఉండేటటువంటి వైట్ కలర్ది వచ్చేసి ఫాస్ట్ స్లో పెట్టుకునేదన్నమాట। ఇంకా కిందివి రెండు వచ్చేసి ఈ కింద రెడ్ కలర్ ఫస్ట్ ఉండే రెడ్ కలర్ బటన్ వచ్చేసి మనం ఫస్ట్ ఆన్ చేయగానే ఆ బటన్ని యూస్ చేస్తామండి। తర్వాత సెకండ్ రెడ్ కలర్ బటన్ వచ్చేసి రివర్స్ ముందు తీసుకోవడానికి, ఇంకా త్రీ మధ్యలో స్టీల్ ఉన్నాయి చూసారా, అవి ఏంటనుకుంటున్నారు? ఒకటి స్ప్రేదండి, ఒకటి స్ప్రే ఆన్ చేసేది, ఇంకొకటి వచ్చేసి స్ప్రే ముందుకు వెనక్కి వెళ్ళటానికి, ఇంకొకటి వచ్చేసి ఎయిర్ మనకి కంప్రెసర్లోకి వెళ్ళడానికి అన్నమాట। సో మనకి ఇలా ఒక మధ్యలో ఒత్తగానే ఈ ఎయిర్ అన్నది మనకి ఇలా ముందుకు వెనక్కి జరుగుతూ ఉంటుంది। ఇది ఇలా జరగటం వల్ల మనం శారీకి ఆటోమేటిక్గా స్ప్రే అన్నది వేసేసుకోవచ్చు అన్నమాట, మాన్యువల్గా చేసుకోకుండా ఈ మధ్యల బటన్ దానికోసం। ఈ లాస్ట్ వన్ వచ్చేసి మనకి కంప్రెసర్లోకి, ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేశాను కదా, అది వచ్చేసి కంప్రెసర్ నుంచి సిలిండర్లోకి ఎయిర్ రావటం కోసం అదైతే యూస్ చేస్తామన్నమాట। సో ఈ వైట్ కలర్ కంప్రెసర్ నుంచి ఈ సిలిండర్లోకి ఎయిర్ అన్నది వస్తుంది। సో మాకు యాక్చువల్గా రెండు సిలిండర్లు ఇచ్చారండి, ఒక సిలిండర్ కొంచెం ప్రాబ్లంగా ఉంది అని చెప్తే వాళ్ళు ఒకటే మళ్ళీ మాకు ఆటోమేటిక్, అలాగే రెండు సెమీ ఆటోమేటిక్, రెండు విధాలుగా యూస్ అయ్యేలాగా ఒకే సిలిండర్కి కనెక్షన్స్ ఇచ్చారు। సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం లాస్ట్ సైడ్లో మనము ఈ యొక్క మిషన్ని మనం ఆన్ చేసుకోవాలి। సో ఒకరు అక్కడ ఉండి ఆన్ చేస్తే మనం ఇక్కడ అదేమంటారు, క్యాండిల్ని ఒక స్టిక్కు చుట్టుకొని మనం ఆన్ చేసుకోవాలి। సో హీట్ అన్నది మనకు సింథటిక్స్ శారీస్కి ఒక హీట్ ఉండాలి, కాటన్ శారీస్కి ఒక హీట్ ఉండాలి, పట్టు శారీస్కి ఒక హీట్ ఉండాలి। పట్టు శారీస్కి వచ్చేసి 50 to 60 మధ్యలో మనం పట్టు శారీస్ చేసుకోవాలండి, కాటన్ శారీస్ అయితే కనుక 70 వరకు కూడా మనం హీట్ అన్నది మెయింటైన్ చేయొచ్చు। సో కాబట్టి దీన్ని బట్టి మీకు హీట్ ఎలా పెట్టుకోవాలన్నది ఒక మంచి ఐడియా అయితే వచ్చింటుంది। సో మిషన్ ఆన్ చేయగానే ఫస్ట్ మనం ఈ యొక్క సిలిండర్, అదే పైన ఉంటుంది కదండి రోలర్, ఈ రోలర్ని మాత్రం నీట్గా క్లీన్ చేసుకోవాలి। ఎందుకంటే ఈ రోలర్ అన్నది ఎంత నీట్గా ఉంటుందో మనకు శారీస్ అన్నవి కూడా అంతే అవుట్ఫుట్ వస్తుంది। ఈ సిలిండర్ అన్నది కొంచెం అవేమంటారు, గంజి మరకలున్నా లేదా సిలిండర్ అన్నది గలీజ్ అయినా కూడా ఆ గలీజ్ అన్నది వెంటనే మనకి హీట్ అయినప్పుడు శారీకి ప్యాచెస్ లాగా వచ్చేస్తుంది అన్నమాట। సో మెయిన్ చాలామంది కస్టమర్లు చేసే మిస్టేక్ ఏంటంటే ఈ సిలిండర్ని క్లీనింగ్ అన్నది నీట్గా పెట్టుకోకపోవటం। ఇలా చేయటం వల్లనే మనకి శారీస్కి ప్యాచెస్ అన్నవి వస్తాయి। సో కాబట్టి మనం సిలిండర్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాము అంటే కనుక ఆ సిలిండర్లో మనం చూసినప్పుడు మన ఫేస్ అన్నది అందులో మనకి క్లియర్గా కనిపించాలి అద్దంలాగా, అప్పుడు మనకి ఎటువంటి శారీ పెట్టినా ప్యాచెస్ అన్నవి రావు। సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హోల్స్ ఉంది చూడండి, ఇది కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి। ఒకసారి నేను ఏం చేశానంటే ఒక ఏమంటారు ఇంకు మరకలు వచ్చినటువంటి షర్ట్ని క్లీన్ చేసినాక ఆ క్లాత్ని బై మిస్టేక్ అందుపైన పెట్టాను, సో దానివల్ల అది కొంచెం చిలిమి వచ్చినట్టుగా అయింది, కానీ శారీస్కి అయితే ఏమంటదు। సో నేను ఎప్పటికప్పుడు నీట్నెస్ అన్నది మెయింటైన్ చేస్తాను। సో ఈ శారీ చూసారా, లెంత్ చూసారా ఎంత తక్కువగా ఉందో, ఈ శారీస్ వచ్చేసి కొత్తవండి, ఇవి రోలింగ్ చేసిన తర్వాతే కట్టుకుంటారు, అలాగే పాల్సులు కుట్టడానికి కూడా రోలింగ్ చేసిన తర్వాత ఇస్తారు। సో ఆల్మోస్ట్ శారీస్ అన్నింటికి గంజి పెట్టేటన్నీ గంజి పెట్టేసి ఇలా ఆరేశాను। ఎందుకు ఇలా ఆరేశానంటే గంజి పెట్టినటువంటి శారీ కూడా ఎక్కువగా ఒట్టిగా అయిపోకూడదు అన్నమాట, సో అలా ఒట్టిగా అయితే కూడా ఫినిషింగ్ నీట్గా రాదు, అలా అని మరీ తడిగా ఉండి పెడితే కూడా ఫినిషింగ్ నీట్గా రాదు। సో మనకి
80% ఆరిపోయి ఉండాలి, 20% వెట్ ఉండాలి. అప్పుడే శారీ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్తో మనకి బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇలాంటి పట్టు శారీస్ అంటారా, వీటికి మనం ఆటోమేటిక్గా స్ప్రే అనేది యూజ్ చేస్తాం కాబట్టి వీటికి సరిపడా స్టాచ్ అన్నది వస్తుంది. అలాగే మనం పాలిషింగ్ చేసింటాం కాబట్టి పాలిషింగ్తో సహా రావటం వల్ల ఫినిషింగ్ అన్నది మామూలుగా రాదండి, చాలా 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 నీట్గా వస్తుంది. సో ఈ రోలింగ్ మిషన్ మీద యూజ్ చేసినటువంటి శారీస్ కనుక కస్టమర్స్ కట్టుకున్నారు అంటే కనుక తప్పకుండా వాళ్ళు మళ్ళీ మన దగ్గరికే వస్తారు. దీనికి నేను 100% మార్కులు అయితే వేసేస్తాను. ఎందుకంటే మనము నార్మల్గా స్టిచ్చింగ్ అవి ఏమంటారు కట్టెలకు జుడుతూ ఉంటాం కదా, సో అలా కట్టెలకు జుడితే ఇంత మంచి ఫినిషింగ్ రాదు. కొన్ని శారీస్ ఏంటంటే జెరీ బార్డర్ అన్నది ఎక్కువ ఇచ్చి పైన తక్కువ ఇస్తూ ఉంటారు. అలాంటి శారీస్ ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతాయి, మడతలు వస్తూ ఉంటాయి అన్నమాట. అలా మడతలు వచ్చినవి ఏం చేయాలి అంటే మనం సపరేట్గా మళ్ళీ మనం వాటిని ఆ మడతల కాడికి స్టీమ్ ఐరన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కుచ్చులు వచ్చాయి, సో ఇలా కుచ్చులు వచ్చినటువంటి శారీస్ని కూడా మనం ఆ కుచ్చులు అన్నవి బ్లాక్ అవ్వకుండా అలాగే ఆ కుచ్చులు అన్నవి పగిలిపోకుండా ఒక టవల్ అన్నది వేసేసి మనం డైరెక్ట్గా పెట్టేసామనుకోండి, అదింత ఆ టవల్ ఉండే ప్లేస్కి మాత్రం మనం ఐరన్ కంపల్సరీ లాస్ట్గా చేసుకోవాల్సిందే. సో ఎందుకంటే ఇందులో మనకి ఐరనింగ్ రాదు కాబట్టి. ఇక్కడ మనకు సేఫ్ ఏంటి అంటే కుచ్చులు అన్నవి మెటీరియల్స్ పెట్టింటారు కాబట్టి ఆ మెటీరియల్స్ డ్యామేజ్ అవ్వదు. సో చిన్నగా ఉండేటటువంటి మెటీరియల్స్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాయి పగలో, కానీ ఈ రోలర్ అన్నది హీట్గా ఉంటుంది కాబట్టి రోలర్కి హీట్ ఉండటం వల్ల కంపల్సరీ అవి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నాకు ఒక 2 సారీస్ అలా జరిగింది. ఎందుకు ఇలా జరిగిందని చేసి అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సో ఎక్కువ హీట్ ఉండటం వల్ల కూడా చిన్నగా ఉంది కదా మెటీరియల్ పగలదులేని మనం అలాగే పెట్టేస్తే ఈ రోలర్ హీట్ వల్ల కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకు నేను అలా ఒక్కసారి జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రతి ఒక్క కుచ్చుల శారీకి నేను కంపల్సరీ ఒక టవల్ వేసేస్తాను. అక్కడ మనకు ఐరనింగ్ రాదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ నేను స్టీమ్ ఐరన్ చేస్తాను దాన్ని. సో అలా స్టీమ్ ఐరన్ చేయటం వల్ల టోటల్ మనకి శారీ అంతా ఈక్వల్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అవుట్పుట్ చూడండి, కొత్త శారీ మనం షోరూమ్ నుంచి తీసుకొస్తే ఎలా ఉంటుందో సేమ్ అవుట్పుట్ అలాగే వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి దీనిలో 2 టైప్స్ ఉంటాయండి. సో ప్రైస్ అవి అయితే నేను చెప్పాను. నేను ఈ మిషన్ తీసుకునేది వచ్చేసి హరణి కంపెనీలు, హరణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ ఉంది కదండి అక్కడ తీసుకున్నాను. సో వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్ నేను మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తాను. సో మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళతో మాట్లాడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా ఏంటంటే ఈ మిషన్ తీసుకోవటం వల్ల జస్ట్ శారీస్ అలా పెడితే ఇలా వస్తున్నాయి, చాలా ఈజీగా ఉంది, మనం కొనేద్దాం అని చెప్పేసి దయచేసి ఎవరు కూడా కొనొద్దు. ఈ మిషన్ వెనకాల అంటే మేము ఇక్కడ రోలింగ్ చేసే కన్నా ముందు చేసే వర్క్ చాలా హెవీగా ఉంటుంది. జస్ట్ రోలింగ్ మాత్రమే కాదు, ఈ మిషన్ తీసుకున్న తర్వాత డ్రై క్లీనింగ్ వచ్చిండాలి, డ్రై వాష్ వచ్చిండాలి, మరకలు తీయడం వచ్చిండాలి, ఓబో చాలా చాలా వచ్చిండాలండి. అవన్నీ కూడా మనకి నేర్పిస్తారు, కాకపోతే అవన్నీ చేసే ఓపిక కూడా మనకు ఉండాలి. అమ్మో ఇంతవరకు నేను చేయలేను నా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక తప్పకుండా మీరు 1-2 సార్లు ఆలోచించి మీరు తీసుకోవాలా లేదా అన్నది డిసిషన్స్ తీసుకోవాలి, ఓకేనా? సో ఇంకా రోలింగ్ చేసేది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఈ డ్రమ్ అనేది క్లీన్ చేసుకోవాలి. నార్మల్గా క్లీన్ చేసామనుకోండి అవి నీట్గా ఉండదు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే హీట్గా ఉన్నప్పుడే క్యాండిల్ ఉంటుంది కదా, సో ఆ క్యాండిల్తో ఇలా ఫస్ట్ మొత్తం రబ్ చేసేస్తాను అన్నమాట. ఆ క్యాండిల్తో రబ్ చేసిన తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేసామనుకోండి, ఎక్కడైనా ఏదైనా స్పాట్స్ గంజిది మనం స్ప్రే చేస్తాం కాబట్టి ఆ స్ప్రే చేసినటువంటి గంజి అన్నది కొంచెం పడుతూ ఉంటుంది, అలా పడినటువంటిది కూడా మనం నీట్గా వెళ్ళేటట్టు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల ఏంటంటే నెక్స్ట్ డే మనం మిషన్ స్టార్ట్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు అయిపోయిందిలే రేపు కదా మళ్ళీ పెట్టేది, రేపు క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి వదిలేసామనుకోండి, అలా పెట్టి రోలర్ అన్నది బాగా మందంగా కట్టుకుపోతుంది. సో తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి. ఇది క్లీన్ చేసుకున్న వెంటనే సిలిండర్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇదైతే చాలా ఇవి రెండు చాలా మెయిన్ చేయవలసినటువంటి వర్క్ అండి. ఇంకొక విషయం ఏంటంటే మీలో ఎవరైనా ఖచ్చితంగా మిషన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ వెళ్ళండి, అక్కడ వర్క్ వాళ్ళు చూపిస్తారు, అదంతా చూడండి, మీరు చేయగలుగుతాము, మాకు ఇక్కడ బాగా జరుగుతుంది. ఇదైతే ఒక్కరు చేసే పని అయితే కాదండి, ఖచ్చితంగా 3 ఉండాలి, మినిమం 3-4 కూడా పని జరుగుతుంది కానీ మినిమం 3 అయితే 100% ఉండాలి. సో మనీ అంటారా, మనీ అన్నది ఇప్పుడు మనం ఎట్లా చెప్పగలుగుతామండి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా తీసుకుంటారు. సో మీ ఏరియాని బట్టి మీరు ఇచ్చే ఫినిషింగ్ని బట్టి మీరు అమౌంట్ అన్నది ఎర్న్ చేయొచ్చు.
సో మేమైతే ఇక్కడ తీసుకునే దానికి మేము మిషన్ తీసుకునే దానికి బాగుందండి. మాకైతే బిజినెస్ కూడా పర్వాలేదు. ఇంకా కొంచెం ఏమంటారు మా పనితరం బయటికి వెళ్ళి ఇంకా రావడానికి ఇంకా ఒక ఇప్పుడైతే నేను 50% అయితే సక్సెస్ అయ్యానండి. ఇంకా 50% అయితే ఉంది. సో ఆ 50% కూడా నేను సక్సెస్ అవ్వాలి అంటే ఇంకా కొంచెం నేను కస్టమర్స్ని రాబట్టుకోవాలి. సో కాబట్టి కొంచెం టైం పడుతుంది. వన్స్ పికప్ అయ్యింది అంటే మాత్రం బిజినెస్ అన్నది చాలా బాగుంటుంది. కానీ కంప్యూటర్ మిషన్లో బ్లౌజ్ పెట్టి తీసినంత ఈజీ కాదండి. రోలింగ్ మిషన్లో శారీస్ రోలింగ్ చేయాలన్నా పాలిషింగ్ చేయాలన్నా చాలా టఫెస్ట్ ఇది. సో కాబట్టి మీరు నేను ఎందుకు ఇన్నిసార్లు టఫ్ టఫ్ అని చెప్తున్నానంటే నేను తీసుకోక ముందుకు ఎంత కష్టమైనా నేను చేస్తాను నాకేంటి అని అనుకున్నాను. కానీ నేను తీసుకున్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అమ్మో ఇది చాలా కష్టంగా ఉంది, నాకే కష్టంగా ఉంది అంటే నేను ఎక్కువ ఏదో ఏ పనినైనా చాలా ఈజీగా చేసేస్తాను, అలాంటిది నాకే టఫ్గా అనిపిస్తుంది అంటే ఇంకా మిగతా వాళ్ళ కథ ఏంటి చూడండి, ఆలోచించండి. సో కాబట్టి తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించి తీసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.